రకాలోకంకి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సంవత్సరం మొట్టమొదటిసారి విదేశ పర్యటన చేయబోతున్నారు. 3 దేశాలకు ఆయన పర్యటించబోతున్నారు. 3 రోజుల పర్యటన ఇది. తమాషా ఏంటంటే ఈ 3 రోజుల పర్యటనలో 2 రాత్రులు ఆయన విమానంలోనే గడుపుతారు. 2 రాత్రులు ఏ దేశాలకైతే వెళ్తారో ఆ దేశాల్లో ఉంటారు. అంటే మొత్తము ప్రయాణ సమయాన్ని కూడా నిద్రకు ఉపయోగించుకోవడం ద్వారా ఆయన సమయాన్ని సేవ్ చేయటము, ఆదా చేయటము, సద్వినియోగం చేయటం చేస్తున్నారు. దీని ద్వారా ఒక్క క్షణం కూడా వెళ్ళిన దేశంలో వేస్ట్ కాకుండా ఆయన కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ 3 రోజుల పర్యటనలో ఆయన మొత్తం 65 గంటలు 25 సమావేశాలలో పాల్గొనబోతున్నారు. ఈ 25 సమావేశాలతో పాటు ఆయన 8 మంది దేశాధినేతల్ని కలవబోతున్నారు. ఇది దాని ప్రత్యేకత ఏంటంటే ఈ 65 గంటలను ఆయన ఎంత టైట్లీ ప్యాక్డ్ ప్రోగ్రాం పెట్టుకున్నారంటే మొత్తం దాదాపు 25 కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. క్లైమేట్ చేంజ్కి సంబంధించి, యూరప్ దేశాలతో సహకారానికి సంబంధించి, ఇలా అనేకానేక భారతదేశం తో ముడిపడినటువంటి, దేశ ప్రయోజనాలతో ముడిపడినటువంటి అనేక అంశాలని చర్చించబోతున్నారు. ఫ్యూయల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానివ్వండి, అనేక విషయాలు, విండ్ పవర్ ఉపయోగానికి సంబంధించినటువంటివి కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన చర్చించబోతున్నారు. వీటన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఏంటంటే రష్యా యూక్రెయిన్ యుద్ధం ఏదైతే జరుగుతుందో ఈ యుద్ధానికి సంబంధించి కూడా ఆయన చర్చించబోతున్నారు. మొట్టమొదట ఆయన జర్మనీకి వెళ్తారు. అక్కడి నుంచి ఆయన డెన్మార్క్కు వెళ్తారు. డెన్మార్క్లో ఒక కీలకమైన సమావేశంలో పాల్గొంటున్నారు. ఇండియా నార్డిక్ సదస్సు, అంటే నార్డిక్ కంట్రీస్ ఉన్నాయి. నార్డిక్ కంట్రీస్లో డెన్మార్క్ ఉంటుంది, అదేవిధంగా ఐస్లాండ్ ఉంటుంది, నార్వే ఉంటుంది, స్వీడన్ ఉంటుంది, ఫిన్లాండ్ ఉంటుంది. ఈ నార్డిక్ మూలానికి చెందినటువంటి ఈ దేశాలన్నిటి సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొనబోతున్నారు. ఈ దేశాలన్నిటి దేశాధినేతలు, కొన్ని చోట్ల ప్రధానమంత్రులు, కొన్ని చోట్ల ఛాన్సలర్సు, వీళ్ళు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇలా ఆయన 8 మంది దేశాధినేతలతోటి ఆయన ఇంటరాక్ట్ కాబోతున్నారు. చిట్ట చివరగా ఆయన వస్తూ ప్యారిస్లో కొత్తగా దేశాధ్యక్షుడిగా మళ్ళీ ఎన్నికైనటువంటి ఇమैनुएల్ మ్యాక్రోం తో సమావేశం కాబోతున్నారు. చాలా కీలకమైనటువంటి ఎన్నికలో ఆయన విజయం సాధించారు. చాలా హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో ఆయన మళ్ళీ అధికారాన్ని సంపాదించుకున్నారు. ఆయనను కూడా కలిసి వస్తారు. ఈ రకంగా 8 మంది దేశాధినేతలతో వివిధ అంశాలు, ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందినటువంటి ప్రముఖులు, ప్రవాసీ భారతీయులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి పెద్దలు, భారతదేశంలో ఇన్వెస్ట్ చేసేటటువంటి వారు, వీళ్ళందరితో ఆయన 25 సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఏ రకంగా చూసినా కూడాను ఇది చాలా కీలకమైనటువంటి పర్యటన. ముఖ్యంగా యుక్రెయిన్ రష్యా యుద్ధం విషయంలో భారతదేశము మధ్యవర్తిత్వం చేయాలన్నటువంటి డిమాండ్ అటు రష్యా వైపు నుంచి, ఇటు యుక్రెయిన్ వైపు నుంచి వస్తోంది. యూరోపియన్ దేశాలు కూడా భారత్ లీడ్ తీసుకోవాలని కోరుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానమంత్రి చేపట్టినటువంటి పర్యటన చాలా కీలకమైనది, చాలా ముఖ్యమైనది. ఈ కోవిడ్ సమస్యలు ఉన్న కారణంగా గత ఏడాదిన్నర కాలము ప్రధానమంత్రి విదేశాల్లో పర్యటన చేయలేదు. ఇది మొట్టమొదటి పర్యటన అని మనం చెప్పుకోవచ్చును. మధ్యలో ఒక G8 దేశాలకు సంబంధించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. కానీ ఈ పర్యటనకు ఉన్నటువంటి ప్రాధాన్యం ఏంటంటే యూరప్ని యుద్ధమేఘాలు అలుముకున్న సమయంలో, రష్యా యుక్రెయిన్లు యుద్ధంలో ఇమిడి ఉన్నటువంటి సమయంలో, ఆ యుద్ధము ఇటు ఫిన్లాండ్కు మిగతా దేశాలకు విస్తరించే ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పర్యటన జరుగుతోంది. కాబట్టి ప్రధానమంత్రి తన 25కు పైగా నిర్వహించబోతున్నటువంటి సమావేశాల ద్వారా భారతదేశ ప్రయోజనాల్ని కాపాడటంతో పాటు విదేశాల, ప్రపంచ స్థాయిలో, గ్లోబల్ లెవెల్లో భారతదేశము పోషించవలసినటువంటి పాత్ర, ఒక శాంతి దూతగా పోషించవలసినటువంటి పాత్ర ఏదైతుందో దానిని కూడా సమర్థవంతంగా నిర్వహించి రాబోతున్నారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కాబట్టి ఇది ఏ రకంగా చూసినా కూడాను అత్యంత కీలకమైనటువంటి 3 రోజుల పర్యటన. ప్రధానమంత్రి పర్యటనల యొక్క ప్యాక్డ్ షెడ్యూల్ని, ఆయన నిద్ర సమయాన్ని ప్రయాణ కాలంలో ఎలా గడుపుతారు? నిద్రించాల్సినటువంటి సమయం ఏదైతుందో రాత్రులలో ప్రయాణం చేయటము, పగలు పని చేయడానికి, నాయకుల్ని కలవడానికి, రకరకాల సమావేశాలను నిర్వహించడానికి ఆయన ఏ రకంగా ఉపయోగిస్తారన్నది మనం గతంలో కూడా చూశాము. ఈసారి కూడా ఆయన అదే రకంగా చేయబోతున్నారు. ఇది ఒక కీలకమైనటువంటి విదేశ పర్యటనలో ప్రధానమంత్రి నుంచి మనకు కనిపించేటటువంటి ఒక లక్షణం. మిగతా గతంలో ప్రధానమంత్రులు వయసు కారణంగా కావచ్చు, ఆరోగ్య కారణంగా కావచ్చు, ఏ కారణమైనప్పటికీ కూడాను విశ్రాంతి సమయము కూడా విదేశీ పర్యటనల సమయంలో అంతర్భాగంగా ఉండేది. ఒక దేశానికి 3 రోజులు వెళ్ళినట్టయితే అక్కడ విశ్రాంతి కూడా అక్కడ దానిలో ఫ్యాక్టరింగ్ చేసేవాళ్ళు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 70 ఏళ్ల వయసులో ఉన్నప్పటికీ, 70కి చాలా దగ్గరగా ఉన్నప్పటికీ ఆయన చాలా చురుకుగా ఉండడము, నాయకులందరితో సమావేశాలు, ఈ కార్యక్రమాల మధ్యలో అక్కడ ఉన్నటువంటి భారతీయ సముదాయానికి చెందినటువంటి ప్రవాసీ భారతీయులు కానీ భారతీయ మూలానికి చెందినటువంటి ఆ దేశ పౌరులతో కూడా ఆయన సమావేశమవుతున్నారు, మాట్లాడుతున్నారు. నిన్న అంటే ఆదివారం నాడు ఒక వీడియో వచ్చింది, ప్రధానమంత్రి సోమవారం ఉదయం ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో ప్రధానమంత్రి విమానాశ్రయంలో దిగిన తరువాత ఒక పిల్లవాడు హే జన్మభూమి భారత, హే పుణ్యభూమి భారత, హే ధర్మభూమి భారత, హే కర్మభూమి భారత్ అని ఒక గీతాన్ని ప్రధానమంత్రికి వినిపిస్తుంటే ఆ పిల్లవాడి పాటలో అతనికి లయ తప్పకుండా సాయం చేయడంతో పాటు 1-2 చోట్ల పిల్లవాడు మర్చిపోతే ఆ పాటను గుర్తు చేశారు ప్రధానమంత్రి. ఆ పాట ఆర్ఎస్ఎస్కి చెందినటువంటి పాట. ఆ పిల్లవాడు విదేశీ గడ్డ మీద ఈ పాట పాడుతుంటే ప్రధానమంత్రి వినడమే కాకుండా, వినేందుకు సమయం కేటాయించడమే కాకుండా ఆ పాటలో చిన్న చిన్న పొరపాట్లను కరెక్ట్ చేసేందుకు కూడా ఉపయోగించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలు నిజంగా అధ్యయనం చేయవలసినటువంటి కార్యక్రమాలు. ఈ 3 రోజుల పర్యటనను కూడా మనము ఈ రకంగా విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.